ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. సంవత్సరాల తరబడి ఎంతో ఆపసోపాలు పడిన మండపేట తాపేశ్వరం రహదారిని గత 3.5 సంవత్సరాలుగా పూర్తి చేయలేకపోయిన వైసీపీ ప్రభుత్వం తీరుపై వాహనదారులతో పాటు తాపేశ్వరం ఇప్పనపాడు గ్రామస్తులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 6 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తి చేయడానికి 3 సంవత్సరాలు కూడా సరిపోలేదంటే వైసీపీ ప్రభుత్వం వల్ల అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ద్వారకుడి యానవరగడ్డ అంటారు దాన్ని. అనేక పర్యాలు ఆందోళన చేసినా గొడవలు చేసినా కేంద్ర ప్రభుత్వం మరి నిధులు ఇచ్చిన 3 సంవత్సరాలు అయినా ఆ రోడ్డుని గాలిలో వదిలేసిన విషయం అందరికీ తెలుసు. అనేక సార్లు ధర్నాలు, రాస్తా రోకోలు, అనేక ఉద్యమాలు, వేలాది మంది ప్రజలు కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవడం, నడుము పోగొట్టుకోవడం, దీనిపై నేను ధర్నా చేస్తానని చెప్పి ఏమో చేస్తే ధర్నా చేస్తానికి మేము వెళ్తా ఉంటే గంగవరం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. మరి అయినప్పటికీ ఆ రోడ్డు ఇప్పుడు ఈవెంట్ కూడా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఆ రోడ్డే కాదు, 7 రోడ్డు 50 లక్షల రూపాయలు రిపేర్కి ఇచ్చింది ఈ ప్రభుత్వం. 50 లక్షలు ఎక్కడ ఖర్చు పెట్టారా అంటే సమాధానం చెప్పాలి అధికారులు. అంటే దాంట్లో 30 లక్షలు సుమారు తోట త్రిమూర్తులు గారికి ఇచ్చేశారని చెప్పి నాకు తెలిసి, అది కూడా నేను ఛాలెంజ్ చేశాను మా పత్రికాముఖంగా, ఎక్కడా స్పందన లేదు. ఈవేళ మంటపేట నియోజకవర్గంలో ఉన్న రోడ్లు అన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయి మరి ఇవన్నీ కూడా రేపు మన పార్టీ అధికారంలో రాగానే ఈ అన్ని రోడ్లు పూర్తి చేయించి అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత నాదని, అదేవిధంగా మరి మనకి ఆరణగుడి సమాంతరంగా కేశవరం నుంచి మరి మన ద్వారకుడి ఒక రోడ్డు ఉంది, దానికి కూడా మరి మేడపాడు, జడమేడపాడు, ద్వారకుడి మధ్యలో సిమెంట్ రోడ్డుగా 6 మీటర్లు పెట్టాం. ఈ ఎన్నికలు కొట్టు వచ్చాక ఇప్పుడు ఏదో తూర్తు మంత్రంగా దాంట్లో ఏదో చిన్న చిన్న మ్యాజిక్లు చేస్తూ ఉన్నారు. అలాగే 7 సార్లు కూడా చిన్న మ్యాజిక్లు చేస్తూ ఉన్నారు. చేయండి, మాకు ఆనందమే. మేము ఇప్పుడు దేనికి అభ్యంతరం పెట్టాం? ఎన్ని మ్యాజిక్లు చేసినా నా ప్రజల కోసం ఉపయోగపడేది ఏ మ్యాజిక్ చేసినా నేను ఆనందిస్తాను. ఖచ్చితంగా ఆ రోడ్లే కాదు, మండపేట నియోజకవర్గంలో పాడైపోయినటువంటి 6 రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు అన్నీ కూడా మరి మన మీ అందరి ఆశీర్వాదంతో మరి మన NDA ప్రభుత్వం రావడం ఖాయం కనుక మరి ఖచ్చితంగా అన్ని చేయించే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. తాపేశ్వరం రోడ్డు నిర్మాణంపై ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రత్యక్ష పోరాటాలు, ఆందోళనలు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా రోడ్డు నిర్మాణం చేయలేని అసమర్థ వైసీపీ ప్రభుత్వం తీరును మండపేట నియోజకవర్గ ప్రజలు ఎండగడుతున్నారు. రోడ్డు పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని అయోమయ స్థితిలో వాహనదారులు, ప్రజలు ఉండగా రోడ్డు పనులు పూర్తి కాకుండానే పూర్తయినట్టు శిలాఫలకం వేసుకోవడం విచిత్రం. ఇదే విషయమై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఎంన్యూస్ తో మాట్లాడుతూ, తాపేశ్వరం రోడ్డు నిర్మాణం అతీగతి లేకుండా చేసిన స్థానిక వైసీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తుల తీరును ఎండగట్టారు. తోటకు మండపేట నియోజకవర్గ అభివృద్ధి, వాహనదారులు, అలాగే ప్రజలు సమస్యలు పట్టవా అని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే తాపేశ్వరం రహదారితో పాటు నియోజకవర్గంలో అన్ని రహదారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. గత 3 సంవత్సరాలుగా ఉన్న తాపేశ్వరం రహదారి ఇప్పుడున్న తాపేశ్వరం రహదారిపై ఎంన్యూస్ ప్రత్యేక కథనం.